Hello friends, ee roju manam pinwheel sandwich ela tayar cheyalo chuddam. Idi bread, jam and chocolate sauce tho intlo ni easy ga prepare chesukovachchu. Ela tayar cheyalo chuddama. Welcome back to my channel Pinwheel. Pinwheel sandwich cheyadaniki munduga bread teeskoni daniki edges cut chesukondi. Nenu ippudu milk bread teeskunnanu, meeku kavalante brown bread gaani edaina type of bread aina use cheyochu. అడ్జస్ట్ కట్ చేసుకున్నాక అడ్జస్ట్ ని పడేయకండి. మీరు దాన్ని డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీలో వేసుకొని బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదు అంటే బటర్తో రోస్ట్ చేసుకొని మీరు టీతో ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్నాక ఆ వైట్ పార్ట్ ఉంటుంది కదా బ్రెడ్, దాన్ని ఒకసారి మనం చపాతీ కర్రతో ఫ్లాట్ చేసుకోండి. ఇలా సాఫ్ట్ చేసుకుంటే మీకు రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక స్లైస్ తీసుకుని దానిపైన చూపించిన విధంగా ఒక దానికి జామ్ అప్లై చేసి దానిపైన ఇంకో స్లైస్ కవర్ చేసి దానిపైన చాక్లెట్ సిరప్ ఆ చాక్లెట్ సాస్ లేకపోతే చాక్లెట్ మెల్ట్ చేసుకుని దానిపైన వేసి మెల్లగా రోల్ చేసుకోండి. మీరు బ్రెడ్ ఫ్లాట్ చేశారు కాబట్టి మీరు రోల్ చేయడం ఈజీగానే ఉంటుంది. నేను ఇప్పుడు నార్మల్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంకా రోల్ అనేది ఇంకా నీట్ గా రావాలి అంటే మీరు శాండ్విచ్ బ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా రోల్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మీకు ఈ లోపల అప్లై చేసిన జామ్ చాక్లెట్ సాస్ అంతా కూడా బ్రెడ్కి సెట్ అయిపోతుంది. అప్పుడు కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత మెల్లగా ఒక నైఫ్ తీసుకుని స్లోగా మరీ ప్రెషర్ ఇవ్వకుండా కట్ చేసుకోండి చూపించిన విధంగా. అంతే, ఎంతో టేస్టీ పిన్వీల్ సాండ్విచెస్ రెడీ. ఇది కిడ్స్ స్నాక్ బాక్స్ లో పెట్టడానికి చాలా మంచి రెసిపీ, చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది, పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. అలాగే మీరు కూడా ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.